ప్రెక్ ఛానల్కి ఘన స్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన బ్లాగ్స్ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వేల పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కానీ దేశవ్యాప్తంగా అందర్దృష్టిని ఆకర్షించే పెళ్లిళ్ళు కొన్నే ఉంటాయి అలాంటి అరుదైన పెళ్ళిళ్ళల్లో ఒకటి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఒకటిన మన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది ఆ పెళ్లి జరిగింది ఒక యాంకర్ కమ్ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అంతేకాకుండా కొన్ని తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తున్న మహాలక్ష్మి గారికి అలాగే లెబ్రా ప్రొడక్షన్స్ పేరుతో తమిళ్లో ఎన్నో సీరియల్స్ని సినిమాలని నిర్మిస్తున్న రవీందర్ చంద్రశేఖరన్ గారికి ఈ లోకంలో ఎన్నో పెళ్ళిళ్ళు అవుతున్నాయి వీళ్ళ పెళ్లిలో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ఇది వారిద్దరికి కూడా రెండవ పెళ్ళి అందులో వింతేముంది ఈ మధ్య అలాంటివి కూడా చాలా జరుగుతున్నాయి అనుకుంటున్నారా పెళ్లి కూతురు మహాలక్ష్మి గారికి మొదటి భర్త ద్వారా ఒక కుమారుడు సచిన్ కూడా ఉన్నాడు ఇదంతా పక్కన పెడితే ఒక్కసారి పెళ్ళికొడుకు పెళ్ళికూతురైన మహాలక్ష్మి గారు రవీంద్ర గారి ఫోటో చూసిన ఎవ్వరైనా ఒక్క క్షణం పాటు నిర్గాంతపోయి ఆశ్చర్యపోయి ఇదేంటి వీళ్ళ పేరు ఎలా ఉంది అనుకుంటూ వధువేమో అలా ఉంది వరుడేమో ఇలా ఉన్నాడు అసలు వీళ్ళిద్దరికీ ఎలా సెట్ అయ్యిందా అనుకుంటున్నారు అందుకే వారి జంట ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియా అంతా విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు అదే సమయంలో ట్రోల్ కూడా అవుతున్నారు ఆ అమ్మాయి ఏమో కత్తిలా ఉంది అబ్బాయి ఏమో సుత్తిలా ఉన్నాడు ఇదేం కాంబినేషన్ రా బాబు అని కొంతమంది అంటూ ఉంటే ఇంకొంతమంది ప్రేమకి అందంతో డబ్బుతో రూపంతో పనిలేదు ప్రేమ ఎంతో మధురమైనది పవిత్రమైనది స్వచ్ఛమైనది అని ఇంకొంతమంది వ్యాఖ్యానిస్తూ కొత్తగా పెళ్ళైన జంటని తమ అభినందనలతో ఆశీర్వదిస్తున్నారు ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా ప్రేమ గుడ్డిది చెడ్డది కాదు చాలా గొప్పది ప్రేమలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందని చాటుతూ ఒకటైన మహాలక్ష్మి గారు రవీంద్ర గారి ప్రేమ కథతో పాటు తమిళ్ టీవీ సీరియల్స్లో నటిగా సన్ మ్యూజిక్ టీవీ యాంకర్గా కొన్ని సినిమాల్లో మంచి పాత్రలో నటించిన నటిగా అందరికీ సుపరిచితమైన మహాలక్ష్మి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలక్ష్మి గారు పంతొమ్మిది వందల తొంభై మార్చి ఇరవై ఒకటిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకరయ్య గారి దంపతులకి చెన్నైలో జన్మించారు మహాలక్ష్మి గారి తల్లి చిన్నప్పటి నుంచి ఆమెను ఎంతో గారాభంగా పెంచారు మహాలక్ష్మి గారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలో ఉన్న వెలంకని హైయర్ సెకండరీ స్కూల్లో సాగింది ఆ తర్వాత అమెరికాలో ఉన్న విటర్బో యూనివర్సిటీ నుంచి విజువల్ కమ్యూనికేషన్ స్పెషలైజేషన్తో తన డిగ్రీని పూర్తి చేశారు మహాలక్ష్మి గారు చిన్నప్పటి నుంచి ఎంతో అందంగా చలాకీగా ఉండే మహాలక్ష్మి గారిని చూసి అందరూ నిజంగానే మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిలా ఉన్నావమ్మా అనడంతో పాటు సినిమాల్లో ట్రై చేస్తే ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతా ఉంటూ కితాబిచ్చేవారు అలా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాక రెండు వేల ఏడులో టీవీలో ప్రసారమైన అరసి సీరియల్ ద్వారా టీవీ రంగంలో అడుగుపెట్టారు మహాలక్ష్మి ఈ సీరియల్కి రాధికా శరత్కుమార్ గారి నిర్మాత కాగా మొత్తం ఆరు వందల ఎనభై ఐదు ఎపిసోడ్స్ పాటు సాగిన ఈ సీరియల్లో తన నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మహాలక్ష్మి ఈ సీరియల్లో నటించేటప్పటికీ మహాలక్ష్మి గారి వయసు కేవలం పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఇదే సీరియల్ని తెలుగులో ఝాన్సీ పేరుతో డబ్ చేశారు ఈ సీరియల్ అప్పట్లో జెమ్ టీవీలో ప్రసారం అయ్యేది తన తొలి సీరియల్ ద్వారానే ఆ విధంగా తెలుగువారికి కూడా దగ్గరయ్యారు మహాలక్ష్మి గారు ఆ తర్వాత తమిళ్లో దాదాపు ఇరవైకి పైగా సీరియల్స్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించారు వాటిలో కొన్ని తెలుగులోకి కూడా డబ్బవ్వడంతో తెలుగు సీరియల్ ప్రేమికులకు కూడా మహాలక్ష్మి గారు సుపరిచితమే కొన్నాళ్ళ పాటు సన్ మ్యూజిక్ ఛానల్లో వీడియో జాకీగా యాంకర్గా కూడా పనిచేసిన మహాలక్ష్మి గారు ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్కి యాంకర్గా కూడా పనిచేశారు మహాలక్ష్మి గారికి కేవలం పంతొమ్మిదేళ్ల వయసులోనే రెండు వేల తొమ్మిదిలో అనిల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వారికి ఒక కుమారుడు సచిన్ కూడా ఉన్నాడు అయితే వారిద్దరికీ మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా వారిద్దరు పది సంవత్సరాల పాటు వివాహ బంధంలో కొనసాగి రెండు వేల పంతొమ్మిదిలో విడాకులు తీసుకున్నారు అయితే మహాలక్ష్మి గారి భర్త అనిల్ గారు మాత్రం మహాలక్ష్మి గారు చాలా మంచివారని వ్యాఖ్యానించడం గమనార్హం మహాలక్ష్మి గారిని ముద్దుగా మ్యాగీ అని పిలిచేవారు అనిల్ గారు అయితే మహాలక్ష్మి గారికి మరో తమిళ సీరియల్ నటుడు ఈశ్వర్ రఘునాథన్ గారితో వివాహితర సంబంధం ఉందని ఆరోపిస్తూ ఆయన భార్య జయశ్రీ గారు కేసు పెట్టడం దానికి ప్రతిగా మహాలక్ష్మి గారి భర్త అనిల్ గారితో తన భార్య జయశ్రీకి సంబంధం ఉందని ఈశ్వర్ గారు ప్రత్యారోపణ చేయడం అప్పట్లో తమిళ్ మీడియాలో హెడ్లైన్స్లో నిలిచింది మరోవైపు నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గారు తమిళ్లో టీవీ సీరియల్స్తో పాటు సినిమాలు కూడా లిబ్రా ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఒక సీరియల్ నిర్మాణ సమయంలో మహాలక్ష్మి గారితో రవీందర్ గారికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత స్నేహంగా మొదలైన వారి బంధం ఒకరికొకరు ఎంతగానో నచ్చడంతో పాటు వారి జీవితాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉండటం మొదటిపల్లి ద్వారా చేదు అనుభవాలను ఎదుర్కోవడంతో పర్సనల్ విషయాలు కూడా ఇద్దరు పంచుకునేవారు ఆ క్రమంలో రవీందర్ గారు ఒకసారి మహాలక్ష్మి గారికి మెసేజ్ చేసి విల్ యూ బీ మిస్సెస్ రవీందర్ నువ్వు నాకు భారీగా ఉంటావా అని అడిగారు దానికి కొంత సమయం తీసుకున్న మహాలక్ష్మి గారు ఇంట్లో వాళ్ళతో విషయం చెప్తే వాళ్ళు కూడా రవీందర్ గారి గురించి పూర్తిగా తెలిసి ఉండడంతో వెంటనే చాలా మంచి నిర్ణయాన్ని ప్రోత్సహించారు మరోవైపు రవీందర్ గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారితో విషయం చెప్తే నువ్వు చెప్తుంది నిజమేనా ఆ అమ్మాయి నిజంగానే ఒప్పుకుందా ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అనవసరంగా ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు పాడు చేస్తావు అని కామెడీ చేశారు అయితే అది అని తేలడంతో ఎంతో సంతోషించారు రవీందర్ గారు స్విట్జర్లాండ్లో ఎంబీఏ చేయడంతో పాటు ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించారు ఆయన యూట్యూబ్లో ఫ్యాట్ మ్యాన్ ఫ్యాక్స్ అనే పేరుతో పెట్టిన యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతగానో విజయవంతమైంది రెండు వేల ఇరవై ఆగస్టు రెండున పెట్టిన ఆయన ఛానల్కి లక్షా పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉండటం విశేషం తన ఛానల్ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూలు టీవీ షోల రివ్యూలు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ పెడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు రవీందర్ గారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉండే రవీందర్ గారికి ఇన్స్టాగ్రామ్లో ఇరవై రెండు వేల ఏడు వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు మరోవైపు ఇన్స్టాగ్రామ్లో ఇంకా యాక్టివ్గా ఉండే మహాలక్ష్మి గారికి ఏకంగా నాలుగు లక్షల ఇరవై మూడు వేల మంది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం తమ పెళ్లితో జాతీయ స్థాయిలో ట్రెండ్ సృష్టించిన ఈ జంట గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు కానీ మహాలక్ష్మి గారు తన భర్త గురించి మాట్లాడుతూ ఆయన నన్ను బాగా అర్థం చేసుకోగలరు నన్ను జీవితాంతం బాగా చూసుకోగలరని అనిపించింది అందుకే ఆయన ప్రపోజ్ చేయగానే పెళ్ళికి అంగీకరించాను ఒక బంధంలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి అంచనాలు సందేహాలు ఉండకూడదు నమ్మకం ప్రేమ మాత్రమే ఉండాలని చెప్పడమే కాకుండా ఇన్స్టాగ్రామ్ వేదికగా రవీంద్ర గారి గురించి మాట్లాడుతూ నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం నువ్వు నా జీవితాన్ని నీ ప్రేమతో నింపేశావు లవ్ యూ అమ్ము అని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది అదే ఇంటర్వ్యూలో రవీంద్ర గారు మాట్లాడుతూ చాలా ఆశ్చర్యకరంగా మా పెళ్లి గురించి ఎంతోమంది చాలా పాజిటివ్గా ఉన్నతంగా మాట్లాడుతున్నారు కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు కానీ మా పెళ్ళి ఇంత సంచలనం అవుతుందని మేము అస్సలు ఊహించలేదు హైదరాబాద్లో నా ఫ్రెండ్ చౌకల చంద్రశేఖర్ గారే మా పెళ్లి తిరుపతిలో జరిగితే ఆ స్వామి ఆశస్సులతో మీరు చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పి ఏర్పాట్లని దగ్గరుండి చూసుకున్నారని చెప్పడమే కాకుండా మహాలక్ష్మి గారి గురించి చెప్తూ నాకు సంబంధించి పెళ్ళనేది ఒక బాధ్యత తన జీవితంలో ముందు ఏం జరిగింది నా జీవితంలో అంతకు ముందు ఏం జరిగింది అనేది ఆలోచిస్తే మన అమ్మని మనం సందేహించినట్టే ఈ రోజు నుంచి తన నా భార్య తన నా బాధ్యత అని చెప్పారు తమ పెళ్లి ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచి ఇంకెంతో మందికి స్ఫూర్తి కలిగించి వార్తల్లో నిలిచిన మహాలక్ష్మి గారు రవీంద్ర గారి వివాహ బంధం హాయిగా సాగిపోవాలని వారి రంగాల్లో వారు ఎన్నో విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ